అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, మహిమ కలుగునుగాక. మరి ఒకసారి ఉదయకాల సమయంలో మనము ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా మనము కలవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపకై దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో బైబిల్ స్టడీ అనే ఒక అంశం ద్వారా, బైబిల్ స్టడీ ద్వారా మనము ఆయన ఆరాధించుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. ఈ భయంకరమైన లాక్డౌన్ పరిస్థితుల నుండి దేవుడు తప్పించాడు. ఇప్పుడు అంతా కూడా ఫ్రీగా చేయబడింది. కాకపోతే మనము జాగ్రత్తగా ఉంటూ మన ఆరోగ్యాలను మనం కాపాడుకుంటూ దేవుని భయభక్తులు ఎదుగుతూ అలాగే మన అనుదిన కార్యక్రమాల్లో మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అవసరమైతే తప్ప దయచేసి బయటికి వెళ్ళకండి. అవసరం లేకపోతే మీరు ఇంటిలో ఉండి మీ యొక్క పనులలో, లేదా మీరు నూతనమైన విద్యలలో, లేదా దేవుని వాక్యములో, ఆత్మీయతలో ఎదగాలని కోరుకుంటున్నాం. మనం దేవునికి ఎంత సమీపముగా ఉంటే అంతగా మనము ఆయనలో బలపడగలుగుతాం. కాబట్టి ఈ సమయంలో మరి ఒకసారి దేవుని చిత్తమైతే ఈ యొక్క అంశమును, ఈరోజు పరిశుద్ధాత్ముడు అనే యొక్క అంశాన్ని మనము నేర్చుకుంటున్నాం. దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే తర్వాత దినాల్లో వీక్లీ ట్వైస్ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీస్ ఉంటాయి. అది సంఘానికి జూమ్ మీటింగ్ ద్వారా ఉంటుంది. అలాగే సార్వత్రిక సంఘము ఒకవేళ చూడాలనుకుంటే ఆ యొక్క స్టడీస్ని యూట్యూబ్లో చూడొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంతవరకు మీరు మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, చూస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే ఈరోజు మనము పరిశుద్ధాత్మని గురించి మనము ఇంకాను నేర్చుకోబోతున్నాం. డోంట్ థింక్ లైక్ దిస్ ఇస్ ద లాస్ట్ సెషన్. దిస్ ఈస్ లాస్ట్ సెషన్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఈ యొక్క అంశంలో పరిశుద్ధాత్ముడు అనే విషయంలో ఇందులో ఇంకా పరిశుద్ధాత్మ వరములని, పరిశుద్ధాత్ముడు మనకిచ్చే అభిషేకం ద్వారా మనం పొందుకునే ఆయా రకాల వరాల గురించి, అలాగే పరిచర్యలను గురించి ఇంకా అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దేవుని చిత్తమైతే వీటిని కూడా మనం ధ్యానిస్తాము, నేర్చుకుంటాము. అయితే ఒకటి మా ఆశ కోరిక ఏంటి అంటే, మీరు నేర్చుకుంటున్న వాటిని దయచేసి ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టకపోతే ఎంత నేర్చుకున్నా, మీరు ఆచరణలో పెట్టకపోతే ఎంత అది మీరు విన్నా అది వ్యర్థమవుతుంది. కాబట్టి మనము మన సమయాన్ని దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయన మన జీవితాలను ఒక సక్రమమైన మార్గంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. మన జీవితాల్లో మనము దేవునిలో ఎదగవలసినది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే దీన్ని బట్టియే మన యొక్క భవిష్యత్తు, మన భవిష్యత్తు అయిన పరలోక రాజ్యము ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఈ శాశ్వత కాలమైన దేవుని ఆరాధిస్తున్నాం, నిత్యముండు దేవుని ఆరాధిస్తున్నాం. కాబట్టి అశాశ్వతమైన వాటి కొరకు పరిగెత్తకుండా దయచేసి శాశ్వతమైన వాటిపైన పౌలు రాస్తున్నట్లుగా పైనన్న వాటి యందు మన దృష్టి ఉంచే వారంగా ఉందాం. ఈ సమయంలో అందరూ ముత్తాలలు వంచుదాం. ఈ సమయంలో మనము దేవుని ఆరాధించుకుందాం. మన హృదయాలను ఆయన ఎదుట కుమరించుదాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన స్థితిని ఏ రీతిగా ఉంటే ఆయన ఏ రీతిగా మార్చాడు అనే విషయాన్ని మనము గమనించుకుందాం. థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, డియర్ చర్చ్, వి ఆల్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వి ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ వి మస్ట్ హంబుల్ అవర్ సెల్స్. ప్రియ దేవుని సంగమా, మనల్ని మనము ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, విశ్వాసము, యథార్థత అన్ని విషయాల్లో కూడా ఆయనను, ఆయన మీద ఆనుకొని జీవించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ సన్నిధిని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. మన నోట ఎప్పుడు స్తుతులు వచ్చినా, మనం స్తోత్రములు చెల్లించినా, ఏమి చేసినా ఆయన మహిమ కొరకు జీవించాలని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన సన్నిధిలో మనము నిందారహితముగా ఉండుటకు నన్ను ఘనపరచుదాం, ఆయనతో సహవాసం కలిగి ఉందాం. థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, థ్యాంక్ యూ గాడ్. ఆత్మస్వరూపుడా ప్రియ, ఆత్మస్వరూపుడా ప్రస్తుతి
ఆరాధించేదా, ఆరాధించేదా నా దురక్షక, ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక. అందరం కలిసి ఆత్మస్వరూపుడా ప్రియాత్మస్వరూపుడా ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక, ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక. పాపపు నుండి నన్ను లేవనెత్తిన దేవా, పాపపు నుండి నన్ను లేవనెత్తిన దేవా, యేసును బండపై స్థిరముగా నిలిపిన నా ప్రియ రక్షక, యేసును బండపై స్థిరముగా నిలిపిన నా ప్రియ రక్షక. ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక, ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక. మరణపు లోయలలో సాగిన నా బ్రతుకు, మరణపు లోయలలో సాగిన నా బ్రతుకు గమ్యము మార్చి రక్షణను సాగిన నా జీవదాయక, గమ్యము మార్చి రక్షణను సాగిన నా జీవదాయక. ఆత్మస్వరూపుడా ప్రియాత్మస్వరూపుడా ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక, ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక. అంతమును అనాది దైవమును నన్నెడబాయని నా దివ్యనాద ఆరాధింతు నిన్ను, నన్నెడబాయని నా దివ్యనాద ఆరాధింతు నిన్ను. ఆత్మస్వరూపుడా ప్రియాత్మస్వరూపుడా ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక, ప్రస్తుతించేదా ఆరాధించేదా
సాధించేదా రక్షక ప్రస్తుతించేదా ఆరాధించేదా నా దురక్షక 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 యేసయానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు నాయన ఆత్మస్వరూపుడా నా రక్షకానికి స్తోత్రములు నాయన నా జీవితం అంతయు నిన్ను కొనియాడుటకు అయ్యా నా జీవితం అంతయు నిన్ను స్తుతించుటకు ప్రస్తుతించుటకు తండ్రి అయ్యా మరి ఒకసారి తను మెరిచిన అవకాశానికి నీకు స్తోత్రాలు మమ్మల్ని అందరినీ తండ్రి సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలోనైనా నీ బిడ్డలు ఎవరైతేనైనా ఈ యొక్క లైవ్ని చూస్తుంటున్నారు ఈ వీడియోస్ని చూస్తుంటున్నారు తండ్రి వారు అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను వారి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా నీ యొక్క రక్షణ గల హస్తములో తండ్రి నాయనా నీ రక్షించే హస్తములలో తండ్రి ప్రతి ఒక్కరిని పెట్టుచున్నాము నాయన మీ సహాయం దయచేసి నీ నామమును తండ్రి నీ నామమున శక్తిని తండ్రి ఈ రక్తంలో ఉన్న శక్తిని తండ్రి ప్రతి కుటుంబానికి ఆపాదిస్తుంటున్నాం సహాయం దయచేసి మీరున్నారు అన్న ధైర్యము మీరు మాకు తోడుగా ఉన్న దేవుడు అని ధైర్యంతో తండ్రి ఆ నిశ్చయతతో తండ్రి మేము జీవిస్తుండగా మీరే సహాయం చేయండి. ఇదనం తను మేము నేర్చుకోబోయే అంశంలో మీకు సహాయం దయచేసి మీరేమై ఉన్నారో తెలుసుకుంటుంది తండ్రి మాకు నన్ను ఎన్ని దినాలు మీరు నేర్పిస్తూ ఉన్నారు ఇంకను తన రానున్న దినాలు నిశ్చితమైతున్నాను ఇంకను ముందు కొనసాగుటకు ఇప్పుడు అందరితో తండ్రి సంఘముతో సార్వత్రిక సంఘముతో నేను నీవిచ్చిన మాటలు పంచుకోవడానికి తండ్రి మేము నేర్చుకున్న వాటిని తండ్రి నలుగురికి పంచడానికి తన సహాయం తెచ్చి వాటిని మా జీవితాలు అన్వయించుకొని ఇంకను నీ శక్తిని పొందుకోవడానికి సహాయం తెచ్చేమని మరి ఒకసారి తని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను ఆమె హెచ్చిస్తూ మా కొరకు రానే ఉన్న క్రీస్తు యేసు పరిట పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా మరి ఒకసారి మనం చూసినట్లయితే నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం అది మాట్లాడు నిన్నటి దినాన మనము చూసాము పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములతో ఎలాంటి సంబంధము కలిగి ఉన్నాడు అలాగే లేఖనాలకు కర్తగా పరిశుద్ధాత్ముడు అనే అంశంలో మనం మూడు పాయింట్స్ చూసాం. ఈరోజు మరి ఒక పాయింట్ చూసి తర్వాత పరిశుద్ధాత్మని శక్తిని పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటో మనము త్వరగా చూద్దాం. ఈ యొక్క అంశంతో ఈ యొక్క పాటని ఇక్కడ ముగిస్తాం. తర్వాత రానున్న దినాల్లో దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మని వరములు పరిశుద్ధాత్మని యొక్క ఫలములు నానా విధములైన పరిచర్యలను గురించి కూడా మనము నేర్చుకుంటాం. కాబట్టి మీరు వింటున్న ప్రతి మాటను దయచేసి మేక్ ఇట్ యాజ్ ఎ డాక్యుమెంటెడ్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యూ కెన్ గివ్ ఇట్ టు అదర్స్ సో దట్ ఈవెన్ దే కెన్ గెట్ బెనిఫిటెడ్. మీరు రాసుకుంటున్న ఈ యొక్క నోట్స్ని భవిష్యత్తు కొరకు ఉపయోగపడేలాగా చేసుకోండి. అలాగే ఇతరులకు ప్రయోజనకరంగా కూడా ఇది ఉంటుంది. కాబట్టి ప్రతి అంశమును ప్రతి లేఖనమును రాసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నాలుగవ పాయింట్ ఇందులో మనం చూస్తాం ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుని జ్ఞానమునకు
వ్యాఖ్యాతగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుని జ్ఞానమునకు వ్యాఖ్యాతయై ఉన్నాడు, లేదా వ్యాఖ్యాతగా ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. హోలీ స్పిరిట్ ఈజ్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. వి నో దిస్ వర్డ్ ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యాత, ఇంటర్ప్రిటర్ లేదా ట్రాన్స్లేటర్ అని నానా రకాలుగా అంటారు, కానీ ఇంటర్ప్రిటర్ ఈజ్ ద రైట్ వర్డ్. అంటే సరి అయిన రీతిగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం చాలా అవసరం. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క జ్ఞానాన్ని సరి అయిన రీతిగా మన యొద్దకు చేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రేమన దేవుని సంగమా, ఈ యొక్క నాలుగవ పాయింట్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో, మొదటి పత్రిక క్షమించాలి, మొదటి పత్రిక 2:9-14 చూసినట్లయితే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. కాలేదు అని రాయబడి ఉన్నది. ఓకే, ఈ జాగ్రత్త గమనిస్తే మీరు తర్వాత చూడండి 14 వరకు. ఇదివరకు నేను చాలాసార్లు పరిశుద్ధాత్మని కార్యములు అనే అంశంలో కూడా మీతో చెప్పాను. ఇప్పుడు ఇదే వచనం చూస్తే ఇక్కడ దేవుని జ్ఞానాన్ని పరిశుద్ధాత్మను మనకు ఎలా విషాదపరుస్తాడో, ఎలా వివరిస్తాడో ఇందులో మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు పదే పదే ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎందుకు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2:9 నుండి 14 లేదా 16 వరకు మీరు చదువుతూ ఉన్నప్పుడు అనేక గొప్ప విషయాలు, 9-14 వరకు చూస్తే అనేక గొప్ప విషయాలు మనము చూడగలుగుతాం. అది ఎవరు బోధిస్తున్నారు, అది ఎవరు మనకి ఇంటర్ప్రెట్ చేస్తున్నారు అంటే పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. సో హోలీ స్పిరిట్ ఈజ్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. హోలీ స్పిరిట్ ఇంటర్ప్రెట్స్ ద థింగ్స్ ఇన్ ఎ రైట్ వే. పరిశుద్ధాత్ముడు మనకు వివరించినట్లుగా మనుషులు వివరించలేరు. Because he only can understand the heart of the Almighty. Devuni erigina vaadu, devuni yokka hrudayanni erigina vaadu, alagunane mana hrudayamulanu parishodinchuvaadu. Ee rendu vishayallo kuda paripurnamaina gnanam gala vaadu parishuddhaatmudu. Holy Spirit can understand, can search it, the heart. And also he knows the mind of God. Devuni yokka manasu erigina vaadu. So only he can interpret in a right way. This is what scripture is talking about. Deeni gurchi ee lekhanamu manaku bodhisthundi. Ee oka bhagamlo manu chusinatlayite ide maatalu manu chustuntunnam. Okka sari chadivi manam munduku veldam. 2:9 చూద్దాం త్వరగా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధపరచెనో, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇది చాలా సార్లు మనం అంటూ ఉంటాం, కానీ కింద భాగంలో చూస్తే దేవుని ఆత్మ పొందుకున్న నీవు నేను అన్నిటినీ పొందుకుంటాము, అన్నిటినీ చూడగలము, అన్నిటినీ చేయగలము అని దేవుని వాక్యం చెప్తుంది. నీ యొక్క శారీరక నేత్రములతో, శారీరక చెవులతో, శారీరక హృదయముతో, నీ మనస్సుతో నువ్వు చేయలేని వాటిని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా నీకు అన్నిటినీ బయలుపరుస్తాడు.
అందుకే నిన్నటి దినాన్ని చెప్పాను, ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. అంటే అందరికీ చెవులు ఉంటాయి, అందరికీ ఈ చెవులు కనిపిస్తాయి, కానీ చెవి గలవాడు వినుగాక అని ఎందుకు అన్నాడంటే ఆత్మ సంబంధమైన చెవులు మనకు కలిగి ఉండాలి. ఇక్కడ అందుకే ఈ భాగంలో అంటున్నాడు, ఈ లోక సంబంధులకు కనబడలేదు లేదా దేవుని ఆత్మ లేని వారు చూడలేరు కొన్ని విషయాలు, దేవుని ఆత్మ లేని వారు వినలేరు కొన్ని విషయాలు, దేవుని ఆత్మ సహాయం లేని వారు అర్థము చేసుకోలేరు కొన్ని విషయాలు. పదవచనం అంటాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. కంటిన్యూ. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు ఎవరికి తెలియవు. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కంటిన్యూ. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి బోధించుచున్నాం. కంటిన్యూ. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చాలు. 14వ వచనం వరకు చూస్తే ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే ప్రతి వచనములో ప్రతి మాటలో దేవుడు తన ఆత్మ ద్వారా లేదా పరిశుద్ధాత్ముడు మనకు ఏ రీతిగా ఒక వ్యాఖ్యాతగా లేఖనాలను మనకు ఎలా ఆయన విషదపరుస్తాడో ఎలా వివరిస్తాడో ఈ యొక్క లేఖనంలో చూస్తుంటున్నాం. ప్రే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీకు అర్థం కావాలన్నా, నువ్వు వింటున్న దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలన్నా, దేవుని వాక్యము నీ జీవితాన్ని మార్చాలన్నా, దేవుని వాక్యము దేవుని ఉద్దేశ ప్రకారం నీలోనికి రావాలన్నా, మనము పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే నో మ్యాన్ కెన్ టీచ్ ఎట్ యూ, నో మ్యాన్ కెన్ మేక్ యూ అండర్స్టాండ్ లైక్ ద హోలీ స్పిరిట్. ఇఫ్ యూ వాంట్ the word of God to be understood in a proper manner, in a right manner, in divine perspective, you need to understand that you need the help of the Holy Spirit. You need to understand this. You need to keep this point in your mind, in your heart, that you need the helper. ee maatanu gurtu pettuko, grahinchu, జ్ఞాపకం ఉంచుకో, ముద్రించుకో. ఏంటంటే నీకు సహాయకుడు అవసరమై ఉన్నాడు. వెన్ హీఈస్ విత్ యూ, హీ కెన్ మేక్ యూ అండర్స్టాండ్ ఎవ్రీ కాంప్లికేటెడ్ స్క్రిప్చర్. యాక్చువల్లీ స్క్రిప్చర్స్ ఆర్ నాట్ కాంప్లికేటెడ్, దే ఆర్ వెరీ సింపుల్. బికాస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీ మేక్ దెమ్ కాంప్లికేటెడ్. లేఖనాలు చాలా సులువుగా ఉంటాయి, లేఖనాలలో చాలా స్పష్టత ఉంటుంది, కానీ మన ఆలోచనను బట్టి, మన గ్రహింపును బట్టి మనం వాటిని ఇంకా క్లిష్టంగా మార్చేస్తూ ఉంటాం. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ నీడ్ హోలీ స్పిరిట్ హూ ఈజ్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్, బికాస్ నో వన్ కెన్ ఇంటర్ప్రిట్ లైక్ హిమ్. మనకు ఆయన వలె వివరించే జ్ఞాని అయిన ఇంకా మనుషుడు ఎవ్వరూ లేరు. సో వీ నీడ్ హోలీ స్పిరిట్. ఇంకో అంశంలోకి వెళ్దాం. నెక్స్ట్ రెఫరెన్స్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, తెలుగు బైబిల్లో 17 నుంచి 19 వరకు కలిపి ఉంటుంది. ఇది కూడా నేను మీకు వివరించాను ఇదివరకు. ఇక్కడ కూడా అంటున్నాడు ఏంటంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన ఇక చూడండి, ఇఫ్ యు సీ ద కనెక్షన్ హియర్ in the first scripture we have seen, when your eyes are opened you can see. What kind of eyes he is talking about?
హీస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ ఐస్. అదే మాట అంటున్నాడు, ఈ ఐస్ లేదా ఈ యొక్క కన్నులు వెలిగింపబడ్డాయి లేదా తెరుచుకున్నాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యముక మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచి బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమ స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు యొక్క ఆశ ఇక్కడ ఏమంటాడంటే, మనము ఇంగ్లీష్లో చూద్దాం ఈ మాటను. ఎఫెసులకు రాసిన పత్రిక 1:17 చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట, ఐ ఆల్వేస్ ప్రే దట్ ద గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ మే గ్రాంట్ యూ ఎ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఆఫ్ రెవల్యూషన్ దట్ గివ్స్ యూ ఎ డీప్ అండ్ పర్సనల్ అండ్ ఇంటిమేట్ ఇన్సైట్ ఇన్ టు ద ట్రూ నాలెడ్జ్ ఆఫ్ హిమ్ ఫర్ వీ నో ద ఫాదర్ త్రూ ద సన్. ఇక్కడ చాలా చక్కగా అంటున్నాడు, వి నీడ్ సంథింగ్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. How can you say revelation? How can you reveal a revelation? Only through the Spirit of God. ఇలా చాలామంది రెవల్యూషన్స్ అంటూ ఉంటారు, చాలామంది ప్రత్యక్షతలు అంటూ ఉంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్షతలను కలిగి ఉండాలంటే ఆ ప్రత్యక్షతలను అనుగ్రహించగలిగిన పరిశుద్ధాత్ముడు నీకు ఉండాలి. సో వీ నీడ్, బికాస్ హోలీ స్పిరిట్ ఈజ్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. నెక్స్ట్ కంటిన్యూ, యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఓకే, సో ఇక్కడ ఏమంటారు చూడండి, ఆదరణకర్త లేదా కౌన్సిలర్, ఆలోచనకర్త. ఇక్కడ మనకి ఏం చేస్తాడు అంటే, తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఈ లోకంలోనికి వచ్చి ఆయనను గూర్చి అలాగే క్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తాడు. సో క్రీస్తుని గూర్చి నువ్వు తెలుసుకోవాలంటే, ఇప్పుడు సాక్ష్యం అంటే ఏంటండి, తెలియని విషయాన్ని తెలియచెప్పుటే సాక్ష్యం. చిన్నప్పుడు ఒక పాట వినేవాళ్ళం, సాక్ష్యం ఇచ్చేదా మన యేసు స్వామి దేవుడు అనుచు సాక్ష్యం ఇచ్చేదా, కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యం అని, వాటిని విన్న వాటిని చూచిన వాటిని చెప్పుటయే సాక్ష్యం అని. పరిశుద్ధాత్ముడు దేవుని సంగతులు ఎరిగినవాడు, చూస్తున్నవాడు, వింటున్నవాడు, దట్ ఈస్ ద రీజన్ హీ క్యాన్ బీ ద విట్నెస్. హీ క్యాన్ రైట్లీ ఇంటర్ప్రెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ క్యాన్ రైట్లీ ఇంటర్ప్రెట్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, హీ క్యాన్ రైట్లీ ఇంటర్ప్రెట్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్. దేవుని జ్ఞానమును, తెలివితేటలను, ఆయన ఉద్దేశములను నీకు వ్యాఖ్యానించగలిగిన సమర్థుడు పరిశుద్ధాత్ముడు. సో వీ నీడ్ దాట్ ఇంటర్ప్రెటర్. మనకు అటువంటి వ్యాఖ్యానకర్త మనకు అవసరమై ఉన్నాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మునికి లేఖనములతో ఉన్న సంబంధం, అలాగే పరిశుద్ధాత్ముడు లేఖనములకు కర్త అనే విషయాన్ని మనం గ్రహించాం. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, please get back to us. Don't be with your doubts. Clarify your doubts so that you can reveal lot of things to others. Nilo aa sandeham alage undipothe adu akade samadhayipothundi, satyamu bayataki velladaniki chaala kashtamuga maarutundi.
But when you know the truth, you will not keep quiet. You will reveal the truth to everybody. Amen. కాబట్టి ఈ విషయాలను గమనించండి. మీరు ఎవరైనా సరే దయచేసి ఈ యొక్క లేఖనాలను నెమరు వేసుకోండి, చదవండి, చూడండి. ఐమ్ టెల్లింగ్ యూ, వెన్ యూ ఫైండ్ ద ట్రూత్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ సెట్ ఫ్రీ. నువ్వు ఎప్పుడైతే సత్యము తెలుసుకుంటావు, అందుకంటే సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ. యువర్ వాక్, యువర్ టాక్, యువర్ థాట్స్, ఎవ్రీథింగ్ ఫ్రీ. యు ఆర్ నాట్ ఇన్ ద బాండేజ్, యు ఆర్ నాట్ ఇన్ డైలమా. నువ్వు ఏ బంధకములలో ఉండవు, నువ్వు ఏ సందేహంలో ఉండవు, ఏ గలిబిలిలో ఉండవు, ఏ కన్ఫ్యూజన్లో ఉండవు. సో మై సజెషన్ ఫర్ యూ ఈజ్ రీడ్ ది స్క్రిప్చర్స్ బై హార్ట్, ది స్క్రిప్చర్స్ ఇవి నెమరు వేసుకోండి, ధ్యానించండి. ఈ లేఖనాలు మన నోటికి వచ్చేలాగున మనం వాటిని చదివినప్పుడు యూ కెన్ బికమ్ ఎ కాన్ఫిడెంట్ పర్సన్. యు మైట్ నాట్ క్యారీ బైబుల్ ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ యు గో అవుట్ అండ్ యూ డోంట్ నో వెన్ క్వశ్చన్ విల్ కమ్. సో ఇట్స్ బెటర్ యు బై హార్ట్ ద స్క్రిప్చర్స్. వెన్ యు బై హార్ట్ ద స్క్రిప్చర్స్ యూ కెన్ బి లైక్ ఎ లివింగ్ బైబుల్. దేవుని వాక్యాలను నీ నుండి దేవుని సహాయంతో ఎప్పుడైతే చెప్తావో దేవుని ఆత్మకార్యాలు చూడగలుగుతాం. ఆమెన్. ఇప్పుడు మనము మరి యొక్క అంశంలోనికి వెళ్దాం. ఈరోజు మనము ఈ అంశంతో మనము ఈ యొక్క ఈ సబ్జెక్ట్ని మనము ముగించుకుంటాం. రాసుకోండి, హెడింగ్ రాసుకోండి, పరిశుద్ధాత్మను పొందుకొనుటకు. పరిశుద్ధాత్మను పొందుకొనుటకు కావలసిన లక్షణములు. పరిశుద్ధాత్మను పొందుకొనుటకు కావలసిన లక్షణములు. మనము చాలా విన్నాం పరిశుద్ధాత్మని కార్యాల గురించి, విన్నాం పరిశుద్ధాత్ముడు ఎవరో, విన్నాం పరిశుద్ధాత్ముడు ఏం చేయగలడో, విన్నాం. నౌ యు మైట్ బి ఫీలింగ్ దట్ ఐ ఆల్సో నీడ్ దిస్ హోలీ స్పిరిట్. ఐమ్ రైట్? సో ఇఫ్ యు నీడ్ దిస్ హోలీ స్పిరిట్, నీకు ఆ పరిశుద్ధాత్మని సహాయము కావాలంటే, నీకు ఆ పరిశుద్ధాత్మని కార్యములు జరగాలంటే, యు నీడ్ హోలీ స్పిరిట్. సో అది ఎలా, ఏముంటే పరిశుద్ధాత్మని మనం పొందుకోగలుగుతాము అనే ఒక మూడు విషయాలను నేను చెప్పి ముగిస్తాను. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ వి నీడ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్? ద నంబర్ వన్, అన్క్వెన్చబుల్ థర్స్ట్. అన్క్వెన్చబుల్ థర్స్ట్ తెలుగులో చెప్తాను, తీరని దాహము. తీరని దాహము. అపొస్తల కార్యములు 15:8 చూద్దాం. అపొస్తల కార్యములు 15:8 మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చూడండి, హృదయాన్ని ఎరిగిన వాడు మన దేవుడు. గాడ్ నోస్ అవర్ హార్ట్, గాడ్ నోస్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అండ్ వాట్ వీ నీడ్. ఆయనకు అన్నీ తెలుసు. He knows everything. He knows your heart, my dear brother. He knows your heart, my dear sister. ఆయన నీ హృదయములను ఎరిగిన వాడు, ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే ఇక్కడ ఏమన్నా చూడండి, ఆయన మన హృదయంలో ఎరిగిన వాడు గనుక ఆయన మనకేం కావాలో ఇస్తాడు. If you're really having this unquenchable thirst in your life, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు నీకు తీరని దాహం ఉంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఏషియా గ్రంథం 44:4 ఏషియా గ్రంథము 44:3 చూద్దాం. నేను తప్పిగల వాని మీద నీళ్లను
ఎండిన భూమి మీద ప్రవాహ జలమునను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. See, the word of God is very clear and very straight. మనకు దాహం అంటే దప్పికంటే చాలాసార్లు వీ టేక్ ఇట్ యాస్ లైక్ అ ఫిజికల్ వాటర్. ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ ఆల్ ద టైమ్. డోంట్ టేక్ గాడ్లీ థింగ్స్ ఇన్ టు కార్నల్ వేస్. ఇక్కడ ఏమన్నా చూడండి, ఫర్ ఐ విల్ పోర్ అవుట్ వాటర్ ఆన్ హిమ్. ఐసీఆర్ 44:3, ఫర్ ఐ విల్ పోర్ అవుట్ వాటర్ on him who is thirsty, not on everybody. Remember this, understand what I'm saying. It's not me, what if God is saying. And the streams on the dry ground, I'll pour out my spirit on your offspring and my blessings on your descendants. Yavaraithe thirani dahamu kaligi untaro, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, అయ్యా నేను ఎండిన బ్రతుకులో ఉన్నాను, నువ్వు లేకపోతే నేను చిగురించలేను, నేను ఏమాత్రము కూడా ఫలించలేను, నీ సహాయము నాకు కావాలి, వితౌట్ యూ ఐఎమ్ ఫ్రూట్లెస్ ఓ గాడ్, వితౌట్ యూ ఐఎమ్ బ్యారెన్ ఓ గాడ్, వితౌట్ యూ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఓ గాడ్, ఐ నీడ్ యూ అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఆశ కలిగి ఉంటున్నారో, వారికి దేవుడిస్తున్న మాట ఏంటంటే, ఐ విల్ పోర్ అవుట్ వాటర్ ఆన్ హిమ్ హూ ఇస్ థర్స్టీ. దప్పిగొనిన వాని మీద, దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. అండ్ హి సేస్, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్. He will pour out his spirit, my dear brothers and sisters. But one thing, are you having that quenchable thirst in your life? Are you having that quenchable thirst for the Spirit of God in your life? If you're casual in your life, if you're casual about the spiritual things, you cannot receive that. You cannot get it. The first character or first characteristics what you require, you need to receive the Holy Spirit is unquenchable thirst. Tirani dahamu nilo unnada, tirani dahamu lekunda idvaru cheppanu asalu dahamu ledu, full ga nilu tagesanu, oka liter water taganu, oka 10 nimshal tarvata oka vyakti vachi glassed water isthe nenu teeskuntana, I will not take. ఫుల్గా బిర్యానీ తిన్నాను, ఒక వ్యక్తి నాకు ఇంకో బిర్యానీ ప్యాకెట్ తెచ్చితే నేను తినగలుగుతానా? ఐ సే నో, ఐ కాంట్. ఇన్ ద సేమ్ వే ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఇఫ్ యు నాట్ థర్స్టీ, ఇఫ్ యు నాట్ హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు నాట్ హంగ్రీ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నో వన్ కెన్ పుట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. You must receive it through your thirst, not by somebody's thirst. మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారను, లేదా మీ సేవకుడు ఆశ కలిగి ఉన్నాడను, దేవుడు మీకు ఆత్మనివ్వడు. Until and unless you ask, you knock and you seek, God cannot give you Holy Spirit. He will not do anything by force, my dear brothers and sisters. బలవంతంగా ఆయన ఏది చేయడు, బలవంతంగా ఆయన ఏది చేయడు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. చూడండి, కీర్తన గ్రంథము 63 కీర్తన, కీర్తన గ్రంథము 63 కీర్తన మొదటి 3 వచనాలు చూద్దాం. దేవా నా దేవుడవు నీవే, వేకు అని నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును.
ఈ మూడు వచనాలు మన జాగ్రత్త చూస్తే కీర్తనకారుని యొక్క హృదయము, కీర్తనకారుని యొక్క ఆలోచన, ఆశ ఇందులో మనం చూడగలుగుతున్నాం. మనకి ఆశ ఉందా? ఆశ లేకుండా ఎలా పొందుకుంటాం? నో. సి సామ్ 63 ఫ్రమ్ వర్స్ 1-3 సేస్, ఓ గాడ్ యు ఆర్ మై గాడ్, విత్ డీపెస్ట్ లాంగింగ్ ఐ విల్ సీక్ యూ, మై సోల్, మై లైఫ్, మై వెరీ సెల్ఫ్ థర్స్ట్ ఫర్ యూ, మై ఫ్లెష్ లాంగ్స్ అండ్ సైజ్ ఫర్ యూ, ఇన్ అ డ్రై అండ్ వేరీ ల్యాండ్ వేర్ దర్ ఇస్ నో వాటర్. Second verse says, so I have gazed upon you in the sanctuary to see your power and your glory. Because your loving kindness is better than life, my lips shall praise you. Hallelujah. ఈ ఆశ నీకుంటే, ఈ తృష్ణ నీకుంటే, ఈ యొక్క కోరిక, ఈ యొక్క దాహము, ఈ యొక్క దప్పిక నీకుంటే, you will receive the Holy Spirit. You will receive. Are you seeking God in the early morning? ఉదయ కాలము లేవగానే దేవుని అడుగుతున్నావా, అయ్యా ఈ దినము నీ ఆత్మతో నన్ను నింపు? Are you having that urge, my brother? Are you having that urge, my sister? If you don't have urge, if you don't have the desire, how can you receive the Holy Spirit? How can you receive the power of God in you? If you need power of God, you need desire for God. Ane endunu aasha kaligunappude, aa daahamu dappika korika aakali kaligunappude vatini pondukogalugutam. So manam ee loka sambandhamaina vishayalapaina ento aasha kaliguntam. Ee loka sambandhamaina vishayalapaina ఎంతో ఆలోచన కలిగి ఉంటాం. ఈ లోక సంబంధమైన వస్తువులపైన టార్గెట్స్ పెట్టుకుంటాం, ఇది కొనాలి, అది కొనుక్కోవాలి, నెక్స్ట్ టార్గెట్ ఇది అని ఎన్నో ఉంటాయి. కానీ ఆత్మ సంగతులు వచ్చేసరికి ఆ ప్రయారిటీ వెనకకి పంపించేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ యూ నీడ్, ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్, ద మెయిన్ మేజర్ క్యారెక్టర్ యూ నీడ్ ఈస్ టు థర్స్ట్, టు హ్యావ్ థర్స్ట్ ఫర్ గాడ్. ఆయన ఆత్మ కొరకు దాహము కలిగి ఉండాలి, అప్పుడే పొందుకుంటాం. నెక్స్ట్ సెకండ్, ఇఫ్ యు నీడ్ హోలీ స్పిరిట్ యు నీడ్ హ్యూమిలిటీ. సెకండ్, హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావము, తగ్గింపు జీవితము నువ్వు కలిగి ఉండాలి. ఇఫ్ యు నాట్ హంబల్, యు కెనాట్ రిసీవ్ హోలీ స్పిరిట్. డోంట్ థింక్ ఐ హ్యావ్ గిఫ్ట్స్ so I am great. The more you are receiving gifts, the more you are spirit filled, the more you are anointed, the more you receive gifts of the God, gifts of Holy Spirit, the more humble you must become. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 17వ వచనంలో, బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 57 verse 15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, నివసించువాడను అయినను వినయముగల వారి వినయముగల వారి ప్రాణమును జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ద గాడ్ హూ ఇస్ మచ్ 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 హైయర్, చూడండి ఏమంటున్నాడు, ఫర్ ద హై అండ్ ఎగ్జాల్టెడ్ వన్, హీ హూ inhabits eternity, whose name is holy, says this. Ayana cheptunna mata, the one who is saying this,
I dwell on the high and holy place. అని వెంటనే అంటున్నాడు. But also with the contrite and humble in spirit. In order to revive the spirit of the humble and to revive the heart of the contrite, overcome with sorrow for sin. ఆయన ఉన్నతమైన స్థలములలో ఉండదగిన దేవుడు ఆయన ఏమంటున్నాడంటే విరిగి నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసించుచున్నాడు. సో ద మోర్ యు ప్రే, ద మోర్ యు సీక్ హోలీ స్పిరిట్, యువర్ క్యారెక్టర్ విల్ చేంజ్ ఫ్రమ్ ప్రైడ్ నేచర్ ఆర్ ప్రౌడిష్ హ్యాబిట్స్ టు హంబల్ నేచర్. తగ్గింపు స్వభావానికి వచ్చేస్తావు. యు నో హౌ? త్రూ ద ఫాస్టింగ్స్ అండ్ ప్రేయింగ్స్. యువర్ ఫాస్టింగ్స్ అండ్ ప్రేయింగ్స్ విల్ మేక్ యూ హంబల్. నీ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా, నీ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా నేను నువ్వు తగ్గించుకుంటావు. And you say, God, I am nothing without you. అప్పుడు నువ్వు అంటావు, దేవా నీవు లేకుండా నేను లేనయ్యా. యువర్ ఐ విల్ డై, నేను అనే స్థితి చచ్చిపోతుంది. ఓన్లీ క్రైస్ట్ విల్ లివ్ ఇన్ యూ. వెన్ యూ హ్యావ్ దిస్ క్యారెక్టర్, వెన్ యూ హ్యావ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమిలిటీ, వెన్ యూ ఆర్ హంబల్, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు చిన్నవానిగా ఎంచుకుంటావో, దెన్ యూ కెన్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. Not even one percent proud, God will accept. చూడండి, యాకోబు పత్రిక 4:6 చూస్తే, యాకోబు పత్రిక 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృప నిలుచును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చాలా స్పష్టంగా అంటున్నాడు. ఐల్ ట్రై టు రీడ్ ఇన్ ఇంగ్లీష్. James 4:6 వర్డ్ సేస్ లైక్ దిస్, బట్ హీ gives us more and more grace through the power of the Holy Spirit to defy sin and live an obedient life that reflects both our faith and our gratitude for our salvation. Therefore, it says, God is opposed to the proud and haughty, but continually gives the gift of grace to the humble who turn away from self-righteousness. నీ స్వనీతి నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు స్వనీతి నుండి ఎప్పుడైతే బయటకు వస్తావో, అప్పుడు దేవుని నీతిని హత్తుకుంటావు. అప్పుడు నీలో గర్వం ఉండదు. సో ఐల్ టెల్ యూ వన్ థింగ్, యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ. నీ ఒక చచ్చిన వానితో సమానం, ఒక శవముతో సమానం. ఇమాజిన్, వై ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్. Dead bodies will not react. Dead bodies will not have pride. Kada chanipoyina shavamu ledha kaleberamu ledha em antaru oka mrutadehamu garvanni prakatinchadu. Aa mrutadehamu nenu evaro telusa ani palakadu. Aa mrutadehamu deniki spandinchadu. My dear brothers and sisters, you must turn, or you must transform your life into such way. You must treat yourself as a dead body to this world. ee lokaniki ninnu neevu oka mrutadehamuga enchukovali. When you have this kind of attitude, when you know that you are a dead body, you will never react to the other person. You will never react to the comments of other people.
యు విల్ ఓన్లీ మేక్ యువర్ సెల్ఫ్ మోర్ నియర్ టు గాడ్. దేవునికి ఇంకా నిన్ను సమీపముగా మార్చుకుంటావు తప్ప నువ్వు దేనికి కూడా నీ అహాన్ని చాటవు, దేనికి కూడా నువ్వు గర్వించవు, దేనికి కూడా నువ్వు ఫీల్ అవ్వవు, హర్ట్ అవ్వవు, హర్ట్ చేయవు. ఎందుకంటే యు నో ఐ ఆమ్ ఎ డెడ్ బాడీ టు దిస్ వరల్డ్. అపొస్తలుడైన పౌలు అన్న మాట నువ్వు అనగలుగుతావు, బ్రతుకుట క్రీస్తే చావైన మేలు. అలాగే జీవించువాడని మీదట నేను కాదు, క్రీస్తేసే నాలో జీవించున్నాడు. వెన్ ఐఎమ్ డెడ్ ఓన్లీ క్రైస్ట్ కెన్ లివ్ ఇన్ మీ. ఓన్లీ వెన్ ఐఎమ్ డెడ్ క్రైస్ట్ కెన్ లివ్ ఇన్ మీ. సో దిస్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యు నీడ్ హోలీ స్పిరిట్, డోంట్ బోస్ట్ అబౌట్ యువర్ గిఫ్ట్స్, డోంట్ బోస్ట్ వాట్ యు ఆర్. సే గాడ్ ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ. Because gift is given to the people who are not eligible, but they receive the love of the giver. They receive the grace of the giver. Idi bahumati kaadu, idi varamu. Varam evaru pondukuntarante yogyatanu batti pondukoru, ichchuvani krupanu batti, ichchuvani kanikaramanu batti, ichchuvani premanu batti pondukuntaru. So we need to understand the difference between gift and price. When you receive the gift, you must run for the prize. నీవు వరమును పొందుకున్న తర్వాత నీవు బహుమతి కొరకు పరిగెత్తాలి. నీ కొరకు దాచబడి ఉంచిన బహుమతి కొరకు నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. జయించువానికి దేవుడిచ్చే బహుమతులు ఎంతో గొప్పవి, వాటి కొరకు పరిగెత్తాలి. బట్ బిఫోర్ దాట్ యూ షుడ్ హంబల్ యువర్ సెల్ఫ్. అందుకే యాకోబులు అంటాడు 4:4 చూడండి, హీస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సెయింగ్, వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. యు అడల్ట్రసెస్, వాట్ ఏ వర్డ్ హీస్ యూజింగ్. ఈరోజు ఈ మాటలు మనం ఆడడానికి చాలా భయపడుతూ ఉంటాం. బట్ దోస్ ఆర్ అన్కాంప్రమైజింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ because those have lived such kind of life. Be humble and give the message with love, like Jesus. Yesu prabhu kuda samare stritho maatladinappudu gaddinchaledu, koppadaledu, tittaledu, kani tana jeevithanni kallaku kattinattuga chupinchadu. He didn't rebuke her, but his way of doing the things made entire Samaria to change. మరి మన జీవితాల్లో కూడా మన తగ్గింపుతో మనము జీవించాలని లేఖనం సెలవిస్తుంది. లూకా సువార్త 14:1 మొదటి వచనంలో కూడా చూస్తే మనము 11:1 చూస్తే తన్ను తాను తగ్గించుకునేవాడు. చదవండి ఒకసారి, విల్ కంటిన్యూ టు ద నెక్స్ట్ పాయింట్. లూకా సువార్త 14:11 చదివి ముందుకెళ్దాం. తను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. సో ఇక్కడ ఏమంటున్నాడు, వన్ హూ హంబల్స్ హింసెల్ఫ్ హి విల్ బి ఎగ్జాల్టెడ్, వన్ హూ ఎగ్జాల్ట్స్ హింసెల్ఫ్ విల్ బి హంబల్డ్. యు వాంట్ టు బి ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ ఆర్ యు వాంట్ టు బి ద ఫాలోవర్ ఆఫ్ సేటన్? సేటన్ ఎగ్జాల్టెడ్ హింసెల్ఫ్ విత్ గాడ్, equal himself to God, and he was thrown into the pit. Yesu prabhu tanu tanu riktuniga chesukunadu, tagginchukunadu, anni naamulakanna pai naamani pondukunadu. So whom you want to follow, my dear brothers and sisters? And third thing, what we need to receive the Holy Spirit, the third thing we need is prayer. ప్రార్థనలు కావాలి, ప్రార్థనలు. నాట్ వన్ టైమ్, వి నీడ్ అన్సీజింగ్ ప్రేయర్స్. ఎడతెగని ప్రార్థనలు కావాలి. వి నీడ్ అడమెంట్ ప్రేయర్స్. మొండి వైఖరితో ప్రార్థన చేయాలి. వి నీడ్ అన్కాంప్రమైజింగ్ ప్రేయర్ లైఫ్. రాజీపడని ప్రార్థన జీవితం కావాలి. ఓన్లీ దెన్
the Holy Spirit dwells in you. Just imagine one thing. Just understand. Try to understand this. యేసు ప్రభు శిష్యులకు చెప్పి తన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన కొన్ని దినముల తర్వాత పరిశుద్ధాత్ముడు పెంతకొస్తు దినమున, మేబీ ఇట్ ఈస్ 7 or 10, దే ఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. ఇమాజిన్ దోస్ 12 apostles ఆర్ 11 apostles అండ్ ఆల్ దోస్ 120 people వర్ రోమింగ్ ఆన్ ద రోడ్స్. యేసు ప్రభు చనిపోయినప్పుడు వారు భయపడుతూ ఒక ఇంటిలో దాక్కున్నారు, కొందరు పారిపోయారు. అదే స్థితి ఒకవేళ వారు అప్పుడు కూడా కలిగి ఉంటే వారు పరిశుద్ధాత్ముని పొందుకునేవారా? ఐ నెవర్ హర్డ్ ఎనీవన్ గెటింగ్ హోలీ స్పిరిట్ వైల్ హీస్ రోమింగ్ ఆన్ ద రోడ్. హీ మైట్ రిసీవ్ ద సాల్వేషన్, హీ మైట్ రిసీవ్ ద గాస్పెల్, సువార్తను విని ఉండొచ్చు, రక్షణ విషయంలో ఒక జ్ఞానం కలిగి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగి ఉన్నాడో వ్యక్తి, అనేక సాక్ష్య పుస్తకాల్లో బయోగ్రఫీస్లో చూసింది ఏంటంటే, అలాగే ఈ యొక్క అపోస్తల జీవితాల్లో చూసింది ఏంటంటే, వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. దే ఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, దే ఆర్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ, మేబీ 7 days, 10 days, దే ఆర్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. Without prayer, how can you receive the Holy Spirit? See the example of Paul, Damascus Margamulo. In the way of Damascus, when he was going to persecute the Christians, Jesus encountered with him. You know what? He was sitting in the room for 3 days. Not because he was blind, but he wanted to know Jesus. He wanted to understand who is Jesus. And he was fasting and praying. When he was fasting and praying, he received the healing, not only physically, but he received the divine healing. He received salvation, he received baptism, and he received the anointing of the Holy Spirit. My dear brothers and sisters, without prayer, no man or no woman can receive Holy Spirit. Chalavandam baptism tisukunnanu, నాకు బాప్తిస్మం వచ్చేసింది, నేను పొందుకున్నాను, ఇంకా పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అనుకుంటున్నావేమో. Without your consistent prayers, that is the reason Paul says, ఎడతెగక ప్రార్థన చేయండి, pray without ceasing. If you need Holy Spirit, you need to pray like Paul. You need to pray like apostles. యేసు ప్రభు చెప్పిన రీతిగా చూసినట్లయితే సిగ్గుమాలి, మాటి మాటికి అడగాలి అంటున్నాడు. చూడండి లూకా సువార్త 11:5-13 నేను ఇది వరకు మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇచ్చాను. ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద మొమెంట్ యూ రిసీవ్ ద సాల్వేషన్, ఇఫ్ యూ వాంట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ రిసీవ్ హోలీ స్పిరిట్, you need to pray without ceasing. Nu eda tegaka prarthana cheyali, nu eda tegaka prarthana cheyakunda neeku parishuddhaatman abhishekam pondukuntanu anukunte adi nee bhram avutundi. Lucas swartha 18th chapter 1st verse వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా. ఇట్ సేస్ లైక్ నౌ జీసస్ వాస్ టెల్లింగ్ ద డిసైపుల్స్ ఎ పారబుల్ టు మేక్ ద పాయింట్ దట్ ఎట్ ఆల్ టైమ్స్ దే ఆట్ టు ప్రే అండ్ నాట్ గివ్ అప్ అండ్ లూజ్ హార్ట్. వారు విసుకక ప్రార్థన చేయాలి. బాప్తిస్మం పొందుకున్న నీవు ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకా పొందుకోలేదు అని ప్రశ్న నీకు వస్తే, యు మస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. డిడ్ యూ ప్రేడ్ వితౌట్ సీజింగ్ ఆర్ యు గేవ్ అప్ ద థింగ్స్? కొన్ని రోజులు ఉపవాసం, 10 రోజులు ఉపవాసం, లేదా ప్రార్థన ఒక టైం పెట్టుకొని, అండ్ వి సే గాడ్ ఐ నీడ్ యువర్ హోలీ స్పిరిట్, ఐ నీడ్ యువర్ హోలీ స్పిరిట్, ఐ నీడ్ యువర్ హోలీ స్పిరిట్.
పది రోజుల తర్వాత రాలేదనుకోండి, అభిషేకం పొందుకోలేదనుకోండి, వీఆర్ క్యాజువల్. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ లైక్ దిస్. అండ్ సమ్ పీపుల్ ఈవెన్ డజంట్ నో వాట్ ఈస్ హోలీ స్పిరిట్ అండ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు పరిశుద్ధాత్మని ఆవశ్యకత మన జీవితంలో ఉన్నది అని తెలియదు. వీఆర్ జస్ట్ లివింగ్ లైక్ అదర్స్. ఓ వీఆర్ రీడింగ్ బైబుల్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ సమ్ టైమ్, లైక్ ఏ రొటీన్, ఏ నార్మల్ హ్యాబిట్. రీడింగ్ బైబుల్ ఈజ్ నాట్ ఎ హ్యాబిట్. ప్రేయింగ్ షుడ్ నాట్ బి లైక్ ఎ హ్యాబిట్. ఇట్ షుడ్ బి లైక్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవన శైలిలో ప్రార్థన ఉండాలి, నీ జీవన శైలిలో వాక్యం ఉండాలి. పీపుల్ షుడ్ సే హిస్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్, హిస్ లైఫ్ స్టైల్ ఇస్ ప్రేయర్, హిస్ లైఫ్ స్టైల్ ఇస్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. హీ విల్ రిసీవ్ వర్డ్ ఫ్రమ్ గాడ్. అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ రియల్లీ నీడ్ హోలీ స్పిరిట్, యూ నీడ్ దీస్ త్రీ క్యారెక్టర్స్. Nobody told to, like a taught to eat, to sleep, right? We say, nobody taught us to pray. We complain a lot of times. Kada manaki evaru padukodam nerpinchaledu kada, manaki evaru tinadam nerpinchaledu kada. Pon tinadam talli nerpinchina, padukodam aithe evaru nerpinchaledu. We sleep according to our style. Then why not about prayer? మరి ప్రార్థన విషయంలో ఎందుకు ఆ నిశ్చయత, నిష్ట మనం కలిగిలేం? This is what we need to understand. I'll tell you one thing, don't take it to your heart. If you're praying for 1 hour in a day or less than 1 hour, then you are immature Christian. You're immature because you're just praying less than 1 hour. God says, వారు విసుకక ప్రార్థన చేయాలి. They ought to pray and not give up and lose heart. యేసు ప్రభు యొక్క మనసు అదై ఉన్నది. You know what? He followed what he said. My dear brothers and sisters, if you want Holy Spirit, if you want the presence of the Holy Spirit, if you want anointing of the Holy Spirit, you need to pray and pray and pray. We see many, many men of God, the great men of God, whose secret is prayer. For the mighty ministries, vari paricharyalaku, vaaru chesina goppa paricharyaku kaaranamu, rahasyamu, prarthana. You know their secret. Neeku vaaru rahasyam kuda telusu, but you never pray. Then how can you receive the Holy Spirit? So my dear brothers and sisters, I'm not saying to discriminate you. I'm not saying that I'm great. I learned what I'm saying. I learned to pray. I used to pray very, like hardly 10 minutes. 10 minutes also more for me. In my personal prayers I'm talking about. Na vyaktigatha prarthanalo nenu chaala 10 nimshalu kuda prarthana chesukodam kashtam ayyadi. But when I learned, I started to pray hours. Minutes became hours. Hours became days sometimes. And today, our lifestyle as a Christian must be with prayer. More of prayer and word will make you powerful Christian. So these three characters. One is unquenchable thirst for the Holy Spirit. నీకు ఆకలిస్తే నువ్వే తినాలి, అలాగే దేవుని ఆత్మ కొరకు నువ్వే అడగాలి, నువ్వే తీరని దాహం కలిగిన వానిగా ఉండాలి. అండ్ గాడ్ సేస్ ద వన్ హూ ఇస్ హంగ్రీ అండ్ థర్స్టీ హీ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై దెమ్. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. దెన్ వై టు ఫియర్? అండ్ సెకండ్ పాయింట్ ఇస్ ఇట్స్ లైక్ హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావంతో నువ్వు ఆయనలో ఉంటే ఖచ్చితంగా ఆయన ఆత్మను పొందుకోగలుగుతాం. ద మోర్ యు రిసీవ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద మోర్ హంబుల్ యు షుడ్ బికమ్.
నేను చాలాసార్లు చెప్తుంటాను, సంగమ నువ్వు ఎక్కువ వరములతో నింపబడ్డావంటే దేవుని ఉద్దేశంలో నువ్వు బలహీనుడవు. అవి లేకపోతే నువ్వు ఏం చేయలేవు కాబట్టే నీకు అవి ఇచ్చాడు. ఆ వరములు నీకు ఉన్నాయి కాబట్టే నువ్వు ఆ దేవుని శక్తి ద్వారా వాటిని చేయగలుగుతున్నావు. ఇండైరెక్ట్లీ లైక్ వీ మస్ట్ డిపెండ్ మోర్ ఆన్ గాడ్ వెన్ వీ రిసీవ్ మోర్ గిఫ్ట్స్. మోర్ అండ్ మోర్ మోర్ డిపెండెన్సీ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ అథారిటీస్. అండ్ థర్డ్ ఈస్ లైక్ ప్రేయర్స్, ప్రేయర్ ప్రేయర్ అండ్ ప్రేయర్. సో ఆర్ యూ రెడీ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఇఫ్ యు ఆర్ రెడీ, టేక్ ఎ డెసిషన్. ఇఫ్ యు ఆర్ రెడీ, యూ కెన్ పుట్ ఇన్ ద కామెంట్స్, ఐ నీడ్ హోలీ స్పిరిట్ అండ్ ఐ హ్యావ్ గివెన్ యూ ద సీక్రెట్, ఐ హ్యావ్ గివెన్ యూ ద పాయింట్స్, ఐ హ్యావ్ గివెన్ యూ ఎవ్రీథింగ్, హౌ కెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్? యూ నీడ్ అన్క్వెంచబుల్ థర్స్ట్, యూ నీడ్ హ్యూమిలిటీ అండ్ యూ నీడ్ ప్రేయర్స్. తీరని దాహము కలిగిన వానిగా నిన్ను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేయి. దేవుడు తన ఆత్మచేత నింపుతాడు. సిగ్గుమాలి మాటి మాటికి అడగవలేను అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఇవ్వాలని లేకపోయినా స్నేహితుడు ఎలాగైతే ఇస్తాడో అలాగే దేవుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మను నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి ప్రైజ్ యువర్ హోలీ నేమ్ గాడ్. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ దినము తండ్రి పరిశుద్ధాత్మను మేము ఎలా పొందుకోగలము, పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు అనే ఒక అంశముల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. థ్యాంక్ యూ గాడ్. అయ్యా ఏ బిడ్డలైతేనైనా, ఎవరైతే నేను వీడియోస్ చూస్తున్నారో, అయ్యా నేను ఎవరైతేనైనా లైవ్ని వీక్షిస్తుంటున్నారో, వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారు ఈ మూడు లక్షణములు కలిగి ఉంటకు సహాయం దయచేయండి. అయా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. ఎస్ ఓ మాస్టర్ గాడ్, ఓ వి థ్యాంక్ యూ గాడ్. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ ఆత్మచేత నింపండి. ఎండిన భూమి వలె మేమున్నాము నాయనా. వి నీడ్ మోర్ ఆఫ్ యూ గాడ్, వి నీడ్ మోర్ ఆఫ్ యూ సో దట్ వీ కెన్ బి ఫిల్డ్ విత్ యువర్ పవర్ ఓ గాడ్, so that we can be a great tool for the extension of your kingdom, O God. yoka rajya vistaranalo tandi, yoka rajya sthapanalo tandi, yoka balamaina sadhanamulaga mem undagalugutam tandi. sahayam cheyandi, prati bidarani chetlaku appagistunnam. mere sahayam cheyamani yoka matalu tandi, yoka amshamulu tandi, yoka bible studies tandi var hrudayamlo naati phalimpa cheyamani. varu tanu inkanu aasha kaligi niyoda pondukoni aneka sakshyamulu kaligi untaku sahayam dayachevari. సమస్త ఘనత మహిమనికి ఆరోపించుకుంటూ మా కొరకు రానై ఉన్నాం క్రీస్తు యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ స్టడీలో పరిశుద్ధాత్ముని కార్యములు, అలాగే పరిశుద్ధాత్ముడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన శక్తి ఏంటిది అని అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. సో వీ హ్యావ్ సీన్ హూ ఇస్ హోలీ స్పిరిట్, వీ హ్యావ్ అండర్స్టూడ్, వీ హ్యావ్ రిటన్ నోట్స్, and today we have learned how to receive Holy Spirit. I hope you are encouraged. I hope you received the main ingredients what we require and how we can transform from spiritual mind to carnal mind to spiritual mind, how we can become from worldly to spiritual. ivanni kuda manam nechukunam. శరీరానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సుగా ఎలా మారాలో మనం చూసాం. సో ప్లీజ్ రీడ్ ది స్క్రిప్చర్స్, మెడిటేట్ దెమ్ అండ్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే. డెఫినెట్లీ గాడ్ విల్ ఫిల్ యూ విత్ హిస్ హోలీ స్పిరిట్. సో టిల్ దెన్ వి మీట్ అగైన్. ప్లీజ్ ప్రే అండ్ హూ ఎవర్ రిసీవ్ ద హోలీ స్పిరిట్, యూ కెన్ షేర్ విత్ అస్ యువర్ టెస్టిమనీస్ so that we can pray for you and the entire church when it is filled with Holy Spirit, when entire church and universal church is filled with the power of God, Satan's clutches will be freed. Satan yokka bandhakalu, Satan yokka uchchulanni kuda teesi veyabadtayi. Atvanti krupalo manam edugudumu gaaka.
అండ్ డోంట్ ఫర్గెట్ లాక్డౌన్ తీసివేశారు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అండి, వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, అవసరమైన చోటికి మాత్రం వెళ్ళండి, దేవుని సహాయంలో ఎదగండి, ఆయన ఆలోచనలో ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి మరీ ఒకసారి కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృప దీవెనలు మీ అందరితో ఉండునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.